నవ్వుకుంటున్నారు. ఆరిపోయే దీపం వెంటిలేటర్ పై ఉన్న ఎంతమందికి మోసం చేస్తారు? ఇప్పటికే వైజాగ్, అందులో ఉత్తరాంధ్ర కష్టానికి నమ్ముకున్న ప్రజలు, ప్రశాంతమైనటువంటి ప్రజలు, అటువంటి ప్రజానీకానికి చిందన వందనం చేసి మొత్తం వైజాగ్ని కబ్జా చేసి ఆస్తులన్నీ దోచుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే మేము అమాయకులమని చెప్పి అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే ఏమీ తెలియదని చెప్పి అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే అమాయకులు ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటామని ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు. కేవలం నువ్వు వైజాగ్ వస్తున్నావంటే వైజాగ్లో ఉండి వైజాగ్ను దోచుకోవడానికే తప్ప, వైజాగ్లో ఉన్నటువంటి భూములన్నీ లాక్కోవడానికే తప్ప ఉత్తరాంధ్ర పైన ప్రేమ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 4 సంవత్సరాలు 8 మాసాలు అయింది, ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు ఆపడానికి నువ్వేమైనా కార్యక్రమాలు చేసావా? ఉత్తరాంధ్ర ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి ప్రాంతం, ఉత్తరాంధ్ర అంతా కూడా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. ఈ 4.5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టుకైనా ఒక్క పైసా ఖర్చు పెట్టి నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసావా? ఒక ఇండస్ట్రీ తెచ్చి ఏ ఒక్క యువకుడికైనా యువతకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చావా? కేవలం ఉత్తరాంధ్రకు వచ్చి ఉత్తరాంధ్ర ఆస్తులని, ప్రకృతిచ్చినటువంటి సంపదని దోచుకోవడానికే తప్ప ఇంకొకటి కాదు. అది ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క పౌరుల్లో కూడా అది ఎప్పటికే నాటుకుంది. దీనివల్ల ఏమీ జరగదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఋషికొండ ప్రకృతిచ్చినటువంటి సంపద, అక్కడ కొండ మీద ఇల్లు కట్టుకొని, నేను చాలాసార్లు చెప్పాను, జగన్ ఎంత ఉంటాడో మీకు తెలుసు, ఇప్పటికే విపరీత కొంపలు కట్టుకున్నాడు. బెంగళూరులో కట్టాడు, ఇరుపులపాయలో కట్టాడు, కడపలో కట్టాడు, లోటస్ పాండ్లో కట్టాడు, తాడేపల్లిలో కట్టాడు. ఈ చిన్న మనిషికి ఇన్ని కొంపలు సరిపోనట్టుగా ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని నాశనం చేసి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అది ఎక్కితే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కనిపిస్తుంది. ఎక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎవడు మంచిళ్ళు ఉన్నాయి, ఎవడిది ఏ రకంగా ఆక్రమించుకోవచ్చు, ఎవడి మీద ఏ రకంగా మనం కేసులు పెట్టచ్చు, ఈ వ్యవహారానికి నడపడానికే వెళ్తున్నాడు తప్ప ఉత్తరాంధ్ర మీద ఏమాత్రం మంచి గురించి కాదని చెప్పి తెలియజేస్తున్నాను.